టీవీ ట్రిపుల్ 9 న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు చేతకాణితనం వల్ల లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడి జరిగితే చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ కి పసుపు రంగు వేసి బోర్డు పెడతా. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. ప్రజలందరికీ గమనించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి అసమర్థ విధానాల వల్ల, చేతకాణితనం వల్ల, వ్యవస్థల మీద కంట్రోల్ లేకపోయినటువంటి కారణం చేత ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. లాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. మరి మా ప్రాంతంలో ఇది మాది కొద్ది సమస్యాత్మకమైన ప్రాంతం. అందరిలాగా మేము చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదు. మేము ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పసుపు రంగు వేసి తీరుతాం. మేము ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పసుపు రంగు వేసి తీరుతాం, అక్కడ బోర్డు పెడతాం. ఇక్కడికి కేవలం తెలుగుదేశం వాళ్ళే రావాలి, మిగతా ప్రజలు ఎవరు రాకూడదు అన్నటువంటి బోర్డు అయితే పెడతాం. జిల్లా ఎస్పీ గారు మీరు ఆలోచించుకోండి. మీరు ఇందులో నా మాట నేను ఏదో అన్యాపదేశంగా చెప్పినటువంటిది కాదు, శపథం చేసి చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏడు చేసుకుంటారో చేసుకోండి. నేను ఇదే ధోరణి కొనసాగితే మేము అనుకున్నట్టుగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ పోలీస్ స్టేషన్లో మీ పోలీసు సమక్షంలో దాడి జరిగితే చేతకానటువంటి పోలీసు బాస్ మీరు, మా జిల్లా ఎస్పీ మీరు. యా డీజీపీ గారు సార్, మీరు దృష్టి పెట్టండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. మీరు ఏదైనా మాట్లాడాలన్నా, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రావాలనుకుంటా. మీకు బేసిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డీజీపీ చూడాలి కదా. బేసిక్ లా అండ్ ఆర్డర్ అన్నది డీజీపీ చూడాలి కదా. ఎక్కడుంది అసలు ఆ మాత్రం? దానికి ఎందుకండి ఆ పోలీస్ స్టేషన్? అది కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినారు. అల్లు రమణ అన్నాడు, ఆయన మీద దాడి జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మన్మధరావు అనే వ్యక్తి తోడెళ్ళాడు. కూడా వెళ్ళినందుకు మన్మధరావుని కొట్టేశారు, అల్లు రమణని కొట్టేశారు, మళ్ళీ మన్మధరావు మీద తిరిగి కేసు పెట్టారు. చూసారా గమ్మత్ ఇది? మీరు ఎందుకు యూనిఫామ్గా వైసీపీ కార్యకర్తలు అనుకున్న అందరి మీద కూడా ముందస్తు కేసులు పెట్టేసి మీరు ఎఫ్ఐఆర్లు వేసుకోండి. ఈ మాత్రం దానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు?